నమస్కారం. టీఎఫ్సీ స్పిరిచువల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ప్లవనామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ, మేషాది ద్వాదశ రాశుల వరకు ఏ రకమైన ఫలితాలు ఉంటాయి, వారికి గ్రహ సంచారం వల్ల ఎలాంటి యోగాలు కలుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, దాన్ని వివరించేటువంటి పంచాంగ శ్రవణం కార్యక్రమానికి స్వాగతం. ప్లవనామ సంవత్సరం ధనుసు రాశి వారి యొక్క ఫలితాంశాలు. ప్లవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. గురుడు సంవత్సరాది నుంచి సెప్టెంబర్ 14 వరకు మూడింట రజతమూర్తి, సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 మధ్య రెండింట సువర్ణమూర్తి, నవంబర్ 20 నుంచి సంవత్సరాంతం వరకు మూడింట సువర్ణమూర్తి. శని వత్సరమంతా ద్వితీయ స్థానమందు రజతమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరమంతా 6, 12 లోహమూర్తులుగాను సంచరిస్తారు. మీకు ఈ సంవత్సరం మీదే అని చెప్పవచ్చు. ప్లవనామ సంవత్సరం ధనస్సు రాశి వారికి వారి యొక్క ప్రాధాన్యతను, వారి యొక్క గుర్తింపును, అదేవిధంగా సమాజంలో వారి యొక్క బాధ్యతను గుర్తించే విధంగా ఈ సంవత్సరం మారుతుంది. ప్లవనామ సంవత్సరంలో ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా వచ్చేసి ఉద్యోగంలో స్థిరపడటం, విద్యా విషయకంగా పురోగమనాన్ని పొందటం, వివాహ విషయకంగా వివాహాలు పూర్తి అవటం, ఆర్థికంగా మీ జాతకానికి తిరుగులేనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరటం, స్థిరత్వం జీవితానికి సరిపడా స్థిరత్వాన్ని పొందేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నది. కొంతమందికి ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, కొంతమందికి వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది, కొంతమందికి వచ్చేసేసి వాళ్ళు ఏ రంగంలో కోరుకుంటారో ఆ రంగంలో పరిపూర్ణమైనటువంటి, స్థిరమైనటువంటి, సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అష్టలక్ష్మీ యోగం, అదేవిధంగా శత్రునాశనాన్ని, ఆర్థిక పరిపుష్టిని, ఆర్థికంగా ఇతర వ్యక్తుల నుంచి సహకారాన్ని, సకాలంలో ధనాన్ని పొందగలగటాన్ని, ఎందుకంటే మూర్తిరీత్యా కూడా గురుడు సువర్ణ రజితమూర్తులుగాను, శని యొక్క సంచారం ధనాధిపతి ధనస్థానంలో, గురుడు నీచిలో ఉన్నప్పటికీ కూడా మధ్యలో వచ్చేసేసి ధనాధిపతితో కలిసి లగ్న ధనాధిపతుల సంయోగం, రాశి ధనాధిపతుల సంయోగం ధనస్థానంలోకి అయిన కారణం చేత పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి సంవత్సరం. మీ యొక్క ప్రాధాన్యత తిరుగులేనిది అవుతున్నది. రాజకీయ రంగంలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అందరూ కూడా మీ యొక్క ప్రాధాన్యతను గుర్తించాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం కలిగిస్తున్నది. కాలపురుషుడికి భాగ్యస్థానమైన కారణం చేత అదృష్టం అంటే ఏమిటో అది సంవత్సరం మీరు, మీ యొక్క జీవితం జనాలకి ఒక ఉదాహరణగా మారబోతున్నదని చెప్పి చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి షష్ఠరాహు, అదేవిధంగా కుజుడి యొక్క సంచారం, అదేవిధంగా వచ్చి గురుడు యొక్క సంచారం, శని యొక్క సంచారం, కేతువు యొక్క సంచారం, ఇది ఏంటంటే ఒక వ్యక్తిలో లాభము, అదేవిధంగా పుణ్యం, ధర్మకార్యాచరణ, దేవాలయాలు కానివ్వండి లేదంటే వచ్చేసేసి మీరు నలుగురికి ఉపయోగపడేటువంటి ధర్మకార్యాలు ఆచరించడం కోసం ఈ సంవత్సరం మీకు మంచి అవకాశాలు కలిగిస్తాయి. దేవబ్రాహ్మణ పోషణ చేస్తారు. అదేవిధంగా ఉన్నతమైనటువంటి క్షేత్రాలు కానివ్వండి, రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కలిసి మీ జీవితం మంచి సభలు, సమావేశాలు, సమాగమాలు, అదేవిధంగా రాజకీయమైనటువంటి నూతనమైన మార్పులకు మీరు దోహదకారయ్యేటువంటి అవకాశం ఉన్నది. మేష సింహ రాశులతో పాటు ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ ముగ్గురు కలిసి కాలానికి, దేశానికి ఒక నూతనమైనటువంటి దశా దిశా నిర్దేశం చేసే విధంగా పరిస్థితులు మారుతున్నాయని చెప్పవచ్చు. ఇది ఒక శుభపరిణామం కింద చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే దేశ పురోగమనానికి, సకల జనావళికి మేలు గురించి తప్పిస్తారో ఆ వ్యక్తులకు ధనం చేకూరితే తద్వారా నలుగురికి మంచి చేకూరుతుంది, తద్వారా ఆ వ్యక్తి పొందే స్థిరత్వం 10 మందికి ఉపాధిని కలిగించగలిగేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు ఈ సంవత్సరం ఒక ద్విగుణీకృతమైనటువంటి పురోగమనాన్ని ఇస్తున్నది అని చెప్పి చెప్పవచ్చు. మూలా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు కొంతవరకు పురోగమనం ఉన్నప్పటికీ కూడా పూర్వాషాఢలో జన్మించిన వ్యక్తులు కొత్తదైనటువంటి ఉత్సాహంతో, కొత్తదైనటువంటి మార్గంలో పయనించి నలుగురికి కూడా దశా దిశా నిర్దేశం చేయగలుగుతారు అని చెప్పి చెప్పవచ్చు. గురుడి యొక్క స్థితి ఆర్థిక విషయాలే కాదు, కుటుంబ విషయాలే కాదు, విద్యా విషయకంగా గాను సమాజానికి ఉపయోగపడేటువంటి కొన్ని పనులు చేయగలుగుతారు. నూతనమైనటువంటి విద్యా సంస్థలు నెలకొల్పటం, నూతనమైనటువంటి ఆర్థిక సంస్థల ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా నలుగురికి ఉపయోగపడేటువంటి ప్రణాళికలు రచించడం, తద్వారా వచ్చేసి మీరు 10 మందికి ఉపయోగపడడం, అది ఏదో నలుగురికి ఉత్తగా ఉచితంగా పంపిణీ చేసినట్లుగా కాకుండా ఏది ఎవరికి తగినదో, ఉత్తమ మధ్యమ ఆధమ నియోగములు అని చెప్పేసని ఎవరికి ఏది ఇవ్వాలి, ఎంతవరకు అవసరం, దాన్ని సరైన విధంగా పంపిణీ చేయటం వల్ల ఫలితం పరిపూర్ణంగా ఒక అత్యవసరమైనటువంటి అత్యున్నత స్థాయి ఫలితం కలుగుతుంది. దీని విషయంలో మీరు సమాజంలో ఉన్న వ్యక్తుల్ని, వారి యొక్క ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని ఏది ఎవరికి ఇవ్వాలి, ఏది ఎలా పంపిణీ చేయాలి అనే విషయంలో
మీరు ఒక కొత్తదైనటువంటి వ్యవస్థకు నాంది అవుతారని చెప్పవచ్చు. మీ కింద పనిచేసే వ్యక్తుల ప్రాధాన్యతను, అదేవిధంగా సమాజంలో వారి యొక్క ప్రాధాన్యతను, ఆ కార్యక్రమంలో వారి యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారందరినూ తగిన విధంగా వారికి తగిన విధంగా మీరు గుర్తింపునిచ్చేటువంటి ఆర్థిక పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది. తద్వారా వచ్చేసి అందరూ కూడా సంతృప్తులు అవుతారు అని చెప్పవచ్చు. మీ యొక్క పంపిణీ కానివ్వండి, మీరు చేసేటువంటి విధానం కానీ చాలామందికి మార్గదర్శకంగా మారేటువంటి అవకాశం ఉంది. రాజకీయంగా కొత్త మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులు మీకు ఎంతో దోహదకారం అవుతున్నాయి. మీరు వద్దనుకున్న తప్పని పరిస్థితుల్లో కొన్ని పదవులు మిమ్మల్ని వరించబోతున్నాయి ఈ సంవత్సర కాలంలో. రాజకీయంగా విజయాల్లో, ఎన్నికల్లో విజయాన్ని పొందడం కానివ్వండి, రాజకీయంగా కొన్ని పదవులు కానీ మీకు లభించేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా మీ నిర్వహణ సామర్థ్యం ఏదో అందరికీ తేటతెల్లమవుతున్నది. దాంతోపాటుగా గ్రహస్థితిగతుల్లో వచ్చినటువంటి మార్పులు నూతనమైనటువంటి సమాజ అభివృద్ధి కోసం చేయవలసినటువంటి కార్యాచరణకు మీరు పురుకొల్పేటువంటి అవకాశం ఉన్నది. విద్యాభిషేకంగా మీరు కానివ్వండి, మీ యొక్క విద్యా సంబంధమైనటువంటి ప్రణాళికలు కానివ్వండి, ఒక కార్యాచరణ వాస్తవిక దృక్పథంతో సాగి అది విజయవంతమైన ఫలితాలను ఇవ్వగలుగుతుంది అని చెప్పవచ్చు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి ఎన్నో విజయవంతమైన ఫలితాలు కలిగించేటువంటి సంవత్సరం. అన్నింటా మీజే విజయం. నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు చేయగలుగుతారు, నూతనమైనటువంటి వ్యవస్థలను నెలకొల్పగలుగుతారు. అదేవిధంగా నలుగురికి ఉపయోగపడేటువంటి, సమాజానికి పురోగమనానికి దోహదపడేటువంటి విద్యా విధానం కానివ్వండి, ఒక పంపిణీ వ్యవస్థ కానివ్వండి, లేకుంటే వచ్చేసి మీకు సంబంధించినటువంటి కర్మాగారాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికి ఏమి చేయాలో ఆ రకమైనటువంటి పంపిణీని కానీ చేయగలుగుతారు. మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా పూర్వగమనాన్ని వాస్తవికంగా ముందుకు సాగే విధంగా ఈ సంవత్సరం ఫలితాలు ఉన్నాయి. రాహు పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్న కారణం చేత శత్రువులందరూ కూడా వారు మీకు భయపడి తలదాల్చుకునేటువంటి పరిస్థితి కానీ, మిమ్మల్ని తప్పించుకుని తిరిగేటువంటి పరిస్థితి కానీ ఏర్పడుతున్నది అని చెప్పవచ్చు. ఆర్థికంగా మీ యొక్క ప్రణాళికలు చాలా విజయవంతంగా ముందుకు సాగి మీరు కోరుకున్న దానికంటే అత్యున్నత శ్రేణి ఫలితాలు. అదృష్టము తలుపు తడితే ఎలా ఉంటుంది, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగితే ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం మీరు వాస్తవిక జీవితంలో అలాంటి స్థితిని పొందగలుగుతున్నారు. ఆకస్మికంగా కలిగేటువంటి ధనప్రాప్తులు, గత కాలంలో నష్టపోయినటువంటి నష్ట ద్రవ్యం తిరిగి లభించటం, అంతేకాకుండా దూరదేశంలో మీరు చేసేటువంటి పెట్టుబడులు కూడా ఈ సంవత్సరం కలిసి రావటం ఫలితం కింద చెప్పవచ్చు. ఆర్థికంగా ఎన్నో పురోగమనాలు ఉన్నాయి. నూతనమైనటువంటి స్థలాలు, పొలాలు కొనుగోలు చేయగలుగుతారు. కోల్పోయిన వాటికంటే మరింత సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం ఆర్థికంగా పురోగమనం ఉంది, కుటుంబ జీవితంలో పురోగమనం ఉంది. అంతేకాకుండా వచ్చేసి మీరు చేసేటువంటి ఖర్చులు కానివ్వండి, మీరు చేసేటువంటి ఈ వ్యయం ఏదైతే ఉందో అది మరింత పెట్టుబడిగా మారి మరింత లాభాన్ని ఆర్జించడం కోసం భవిష్యత్తులో దోహదకారి అవుతుంది అని చెప్పవచ్చు. పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు నూతనమైనటువంటి వస్తువాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఈ సంవత్సరం నూతనమైనటువంటి గృహ ప్రణాళికలు రచించినట్టయితే విజయవంతంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా వస్తు వాహన విశేషాలు, మీరు ఒక భూషణాలను పొందగలుగుతారు. అన్ని విధాలా అనుకూలమైన ఫలితాలు కలిగించేటువంటి ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని కలిగించేది 5 సంఖ్య. అదేవిధంగా కనకపుష్యరాగధారణ మీకు చాలా గొప్ప ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కనకపుష్యరాగాన్ని ధరించినట్టయితే మీకు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరం విజయవంతమైన ఫలితాల కోసం కనకదుర్గని ఆరాధించండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అధికార గణం వశమయ్యి మీ కార్యాచరణను వారు ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి మీకు అన్ని విధాలా సహకరించగలుగుతారు. కాబట్టి కాలం అనుకూలంగా ఉంది, వ్యక్తులు అనుకూలంగా మారినట్లయితే మీకు ఎదురులేని పరిస్థితి సంవత్సరం కలుగుతుందని చెప్పవచ్చు. ప్లవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారిది అత్యంత యోగవంతమైనటువంటి కాలం. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను, కార్యాచరణ చేయగలుగుతారు. భగవంతుడు మీకు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ శుభం.